ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. నేనిచ్చిన కాస్ట్లీ వాచ్ కంటే ఈ పీచ్ మిఠాయి వాచ్ నీకు నచ్చినట్టుంది. నువ్వు గ్రేట్ ఆనంది. ఇలాంటి యాక్టివిటీస్ వల్లే నువ్వు నాకు బాగా నచ్చావు ఆనంది. ఎలా ఉంది? బాగుంది కదా? సూపర్, చాలా బాగుంది. అన్నా ఇంకొకటి ఇవ్వండి. అలాగేనమ్మా. ఇది మీకే. మీ వాచ్ తీసేసి ఈ పీచ్ మిఠాయి వాచ్ పెట్టుకోండి. నేనా? అవును, కట్టుకోండి, చాలా బాగుంటుంది. అన్నా సారీ కూడా కట్టు. అలాగే. ఎలా ఉంది? సూపర్, చాలా బాగుంది. తినండి, ఇంకా బాగుంటుంది. నేనా? దీన్నా? తినండి. ఎలా ఉంది? సూపర్. ఇలాంటి స్వీట్ వాచ్ నేను లైఫ్లో ఎప్పుడు చూడలేదు. అన్నా ఇంకొక 3 వాచ్లు కట్టివ్వండి, నా ఫ్రెండ్స్కి ఇవ్వాలి. సరేనమ్మా, ఇస్తాను. ఇదిగోనమ్మా 3 వాచ్లు. ఎంతన్నా? 150 రూపాయలమ్మా. 150 రూపాయల అంటే ఒక వాచ్ 30 రూపాయల? మా ఊళ్ళో అయితే 10 రూపాయలే. ఇది హైదరాబాద్ అమ్మా, రేట్లు ఇలాగే ఉంటాయి. మరీ రేట్ ఎక్కువన్నా? ఇవ్వండి అమ్మా. పర్వాలేదానంది, ఇచ్చేద్దాం. మనం దీనివల్ల వచ్చే సంతోషాన్ని చూడాలి తప్ప దానికి అయ్యే డబ్బును కాదు. నేనిస్తాను. లేదు, నేనిస్తాను. నేనే తీసుకొచ్చాను కాబట్టి నేనే ఇస్తాను. పర్లేదానంది, నేనిస్తాను. సరు, మీరిస్తే నేను అలుగుతాను. సరే సరే, నువ్వే ఇవ్వు. నువ్వు ఎక్కువ రేట్ చెప్తున్నావన్నా, సార్ చెప్పారని ఇస్తున్నాను. తీసుకో. మంచిదమ్మా. పదండి సారు, మనం బయలుదేరదాం. నువ్వు వెళ్ళు, నేను వస్తాను. ఇది తీసుకోండి. థ్యాంక్ యూ సార్. తినండి, చాలా బాగుంది. బాగుంది కదా? అవునవును, నేను ఇంతవరకు ఎప్పుడు ఇలాంటివి టేస్ట్ చేయలేదు. సరే సరే, పద కారులో తింటూ. ఇదిగో అప్పన్న. ఏంటి సుబ్బయ్య ఇది? నేను బుట్టనిండా ఇస్తే నువ్విచ్చేది ఇదే? నా దగ్గర అవే ఉన్నాయప్పన్న. అది కాదు సుబ్బయ్య, నేనిచ్చిన సరుకుని మార్కెట్లో అమ్మితే ఎంత లాభం వస్తుందో నీకు తెలుసు కదా. నాకు సంసారం ఉంది, బరువు బాధ్యతలున్నాయి సుబ్బయ్య, కాస్త ఎక్కువ చేసియ్యి. ఏంటప్పన్న, నువ్వు నాకొచ్చే లాభం గురించి చెప్తున్నావు, కానీ అక్కడ నేను పడే కష్టాల గురించి ఎవరికీ తెలీదు. అవి తీసుకెళ్లి మార్కెట్లో అమ్మితే వాడు వెంటనే డబ్బులిస్తాడా ఏంటి? ఈరోజు రేపు అంటూ తిప్పుకుంటూనే ఉంటాడు. వాడు డబ్బిచ్చేదాకా నేను ఆగాలంటే కుదరదు కదా. అప్పోసప్పో చేసి తిప్పలు పడాలి. మా కష్టాలు మాకుంటాయప్పన్న. సర్లే, కష్టాలంటున్నావుగా, చేసేదేముంది, నేను వస్తాను. అప్పన్న ఒక్క నిమిషం. ఏమనుకోవద్దప్పన్న,
నీలాంటి మంచి మనిషి బాధతో వెళ్ళకూడదు. నువ్వు అందరూ బాగుండాలని కోరుకునే వ్యక్తివి. నీకివ్వడం తప్పులేదులే. నీలాంటి వాళ్ళు మాలాంటి వాళ్ళు బాగుండాలని ఆశీర్వదిస్తే మాకదే 10,000. నువ్వు డబ్బులిచ్చినా ఇవ్వకపోయినా నేను ఎదుటివాళ్ళు బాగుండాలనే కోరుకుంటాను. నిజాయితీగా వ్యాపారం చేయి, ఆ దేవుడే అంతా చూసుకుంటాడు. సరే, నేను వెళ్తాను. హేయ్ మామయ్య, 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 ఆగు మామయ్య. ఏంటి మామయ్య, నన్ను చూసి చూడట్టుగా వెళ్ళిపోతున్నావు. అవును, ఎలా ఉన్నారు? నన్ను ఎందుకు ఆపావు? నీకేం కావాలి? నాకు నీ ప్రేమ తప్ప ఇంకా వేరేదేం కావాలి చెప్పు మామయ్య. మామయ్య, మీరిలా 500కి 1,000కి కష్టపడుతున్నారు, మీ వయసుకి ఇలా కష్టపడడం అవసరమా? మిమ్మల్ని నేనేమో రాజులా చూడాలనుకుంటున్నాను, మీరేమో దానికి నాకు అవకాశమే ఇవ్వడం లేదు. ఆనందిని నాకు ఇచ్చి పెళ్లి చేస్తుంటే మీకు పరిస్థితి వచ్చేదా? మీ పెద్ద కూతురు అమృత ఇంకా పెళ్లి కాకుండా ఉండేదా? మీ అందరికీ నచ్చిన ఆనంది ఎక్కడో దూరంగా సిటీలో కష్టపడి పనిచేయాల్సి వచ్చేదా? మీ అమ్మాయిని పువ్వుల్లో పెట్టి చూసుకున్నారు, కానీ ఇప్పుడు ఎక్కడికో వెళ్ళి కష్టపడుతుంది. కానీ ఊరందరి ముందు నువ్వు నన్ను అవమానించి చాలా పెద్ద తప్పు చేశావు మామయ్య. ఇప్పటికీ పోయేదేమీ లేదు మామయ్య. నీ కూతురు ఆనందిని నాకిచ్చి పెళ్లి చేస్తాను అని ఒక్క మాట చెప్పండి చాలు, అన్నీ సర్దుకుపోతాయి. ఏమంటారు ప్రెసిడెంట్ గారు? మీలాంటి వారు ఎదుటివాడి సొమ్మును అన్యాయంగా సొంతం చేసుకుని వాళ్ల కడుపు మంటని పోసుకుని వాళ్ల డబ్బులతో అన్నం తినే మీలాంటి వాళ్ళు నన్ను చూసి జాలిపడుతుంటే చాలా బాధగా ఉంది ప్రెసిడెంట్ గారు. నేను ఎండా వాన చూడకుండా పడవలోకెళ్ళి కష్టపడి సంపాదించి ఎవరి కడుపు మంట పోసుకోకుండా కష్టపడి తెచ్చిన చేపల్ని ఎవరినీ ఇబ్బంది పెట్టకుండా వాళ్ళిచ్చే డబ్బులతో కలో గంజో తాగి సంతోషంగానే ఉన్నాను. నా కూతురు ఎక్కడో దూరంగా ఉన్నా తను కూడా అక్కడ న్యాయంగానే సంపాదించి బతుకుతుంది. నా కూతురి భవిష్యత్తు గురించి నాకు తెలుసు. నీకు ఊళ్ళో వాళ్ళ పొట్టకొట్టే పనులు చాలా ఉంటాయి, వెళ్ళా పనులు చూసుకో ప్రెసిడెంట్ గారు. మామయ్య, నేను దిగొచ్చి నీతో సరిసమానంగా మాట్లాడుతున్నాను కాబట్టి నా విలువ నీకు తెలియట్లేదు. త్వరలోనే తెలిసేలా చేస్తాను మామయ్య. అది తెలుసుకోవాల్సిన అవసరం నాకు లేదు. చాలా థ్యాంక్స్ మేడం. మీలాంటి దయగల గుణమున్న వాళ్ల వల్లే మా అనాథాశ్రమంలో ఉన్న పిల్లలు కడుపు నిండా తినగలుగుతున్నారు. అనాథలంటూ ఎవ్వరూ లేరమ్మా. ఆదరణ లేని ప్రతి ఒక్కరిని మనం మనిషిగా చూస్తే చాలు. లక్ష్మి, మన హాస్టల్ గర్ల్స్ దగ్గర పాత బట్టలు తీసిపెట్టమని చెప్పాను, తీసిపెట్టావా? తీసిపెట్టాను మేడం, రెడీగా ఉన్నాయి. ఆ బట్టలన్నీ ఈవిడికిచ్చి పంపించు. అలాగే మేడం. ఇదిగో. బాబాయ్, ఈయనే మహేష్ గారు, నేను పనిచేసే కంపెనీ ఓనర్ గారు.